బైబిల్ దేవుడు విగ్రహాలను ఎందుకు పగలగొట్టమన్నాడు? బైబిల్ దేవుడు విగ్రహాలను ఎందుకు పగలగొట్టమన్నాడు అనే ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి మనం ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ ప్రశ్న బైబిల్ దేవుడు విగ్రహాలను ఎందుకు పగలగొట్టమన్నాడు అన్న ఈ ప్రశ్న ఈరోజు ఈ సమాజంలో బైబిల్ వ్యతిరేకులైన వారు, అలాగే మత ఛాందస్సవాదులైన వారు మాట్లాడుతున్నటువంటి మాటలు. వాళ్ళు వేస్తున్న ప్రశ్న ఇది, బైబిల్లో ఉన్న దేవుడు విగ్రహాలను ఎందుకు పగలగొట్టమన్నాడు? మాకు వివరణ ఇవ్వండి, మాకు సమాధానం చెప్పండి అని క్రైస్తవ్యాన్ని నిలదీసి అడుగుతున్నారు. కనుక ఈ పాఠంలో దేవుడు విగ్రహాలను ఎందుకు పగలగొట్టమన్నాడో కొన్ని అద్భుతమైన విషయాలను మీకు పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ పాఠంలో మీకు వివరిస్తాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మనమున్న ఈ భారతదేశం సుమారుగా 138 కోట్లు జనాభా కలిగినటువంటి దేశం. మన భారతదేశంలో ఎన్నో మతాలు, ఎన్నో సంస్కృతులు, ఎన్నో సంప్రదాయాలు మనం చూస్తున్నాం. మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే, భారతదేశంలో ఎన్నో మతాలున్నా, ఎన్నో సంస్కృతులు సంప్రదాయాలు ఉన్నా, అందరూ కలిసి ఒక కుటుంబముగా బ్రతకడం అనేది మనం చెప్పుకోదగ్గ గర్వించదగిన విషయం. ఇది ఒకప్పటి మాట, కానీ ఇప్పటి కాల పరిస్థితులను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మనుషుల్లో చాలా మార్పులు మనం చూస్తున్నాం. ఒకప్పుడు మనుషులు ఉన్నట్టుగా ఇప్పుడున్న మనుషులు ప్రవర్తించడం లేదు. ఒకప్పుడు బాగానే కలిసిమెలిసి ఒక కుటుంబంలా, సహోదరుల బ్రతికినటువంటి భారతదేశంలో ఉన్న మనుషులు ఈరోజు కొంచెం తేడాగా మనకు కనబడుతున్నారు, కొందరు మాత్రమే. బైబిల్ పట్టుకొని సువార్తను ప్రకటించడానికి వెళుతున్నటువంటి వారిని అడ్డుకోవడం అనేది మనం చూస్తున్నాం ఈరోజు. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. మన భారతదేశంలో ఎవరి మతాన్నైనా ప్రచారం చేసుకునేటటువంటి స్వేచ్ఛ ఒకప్పుడు బాగా ఉండేది. మన రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ఏంటంటే, ఇతర మతాలలో ఉన్న వాళ్ళని కించపరచకుండా మీరు నమ్ముకున్న మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు. ఇది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది బైబిల్ను ప్రకటిస్తుంటే, సువార్తను ప్రకటిస్తుంటే అడ్డుకోవడం, అక్కడక్కడ చర్చిల్ని కూలగొట్టడం, క్రైస్తవుల్ని ఇబ్బంది పెట్టి మాట్లాడడం, బైబిల్లో పాత నిబంధనలో ఉన్నటువంటి కొన్ని వాక్యాలు తీసుకొని మీ దేవుడు ఎలాంటి వాడు, అసలు ఆయనకి జాలి, దయ, కరుణ ఇవేవీ లేకుండా కఠినమైన మనసు గలవాడు, కాబట్టి ఇలాంటి దేవుణ్ణి అసలు మీరు ఎందుకు దేవుడుగా ఆరాధిస్తున్నారు, ఆయన మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు కాదు, అన్ని జనుల యొక్క విగ్రహారాధనను ఆయన అడ్డుకుంటూ వాళ్ళ విగ్రహాలను పగులగొట్టమని, అలాగే వారి బలిపీఠములను పడద్రోయమని,
ఈ విగ్రహాలకు పూజ చేసే వారిని చంపేయమని దేవుడు ఆజ్ఞాపించాడు గనక ఆయన ఒక కఠినమైన మనసు కలిగిన వాడు అని మాట్లాడుతున్నారు క్రైస్తవులేమో దేవుడు ప్రేమమయుడని ఆయన దయామయుడని దేవుని గురించి ప్రకటిస్తున్నారు కానీ వీళ్ళు ప్రకటిస్తున్న దేవుడు ఎలాంటి క్రూరుడో బైబిల్లో చూస్తే మనకు అర్థమవుతుందని చాలా మందిని పాత నిబంధనలో ఉన్న వాక్యాలు చూపించి దారి మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారు క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళ యొక్క భక్తి భావాలను దెబ్బతీసే విధంగా కూడా వీళ్ళు మాట్లాడడం అనేది మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా ఇలాంటి వాతావరణం ఒకప్పుడు ఉండేది కాదు కానీ ఇప్పుడు మాత్రం ఇలాంటి వాతావరణం నెలకొంటుంది అంతే కాకుండా ఈ హిందూ దేశంలో అసలు క్రైస్తవులైన మీరు ఉండడానికి వీల్లేదు ఇది మా దేశం మీరు ఈ దేశానికి చెందిన వాళ్ళు కాదు ఈ దేశాన్ని విడిచిపెట్టి మీరు వెళ్ళిపోండి అంటున్నారు అంతే కాకుండా ఏమీ తెలియనటువంటి అమాయకుల దగ్గరికి వెళ్ళి బైబిల్లో కొన్ని వాక్యాలు చూపించి చూసారా వారి దేవుడు విగ్రహాలను పగలగొట్టమన్నాడు విగ్రహాలను సేవించే వాళ్ళని పూజించే వాళ్ళని దారుణంగా చంపమన్నాడు గనక ఈ బైబిల్ నమ్ముకున్న వారి మధ్యన మనం గనక ఉంటే వీళ్ళు ఏదో ఒక రోజు మన విగ్రహాలను కూడా పగలగొట్టి మన విగ్రహ పూజలు చేసే వాళ్ళను కూడా చంపేసి మనల్ని దారుణంగా హతమారుస్తారు గనక వీళ్ళ వల్ల మనకు ప్రమాదం ఉంది అని కొంతమందిని రెచ్చగొట్టడం ఈరోజు మనం చూస్తున్నాం ఈ మతఛాందసవాదులు క్రైస్తవులను అడుగుతున్న ప్రశ్నే అసలు దేవుడు మీరు నమ్ముకున్న దేవుడు విగ్రహాలను ఎందుకు పగలగొట్టమన్నాడు అన్యజనులను ఎందుకు హతమార్చమని చెప్పాడు వీటికి మాకు సమాధానం చెప్పండి అని అడుగుతున్నారు మరి ఈరోజు క్రైస్తవులు సమాధానం చెప్పే స్థితిలో ఉన్నారా అంటే లేరు బైబిల్ బాగా చదవరు కదండి ఏదో రోజుకొక వాక్యం చదువుకొని లేదా ఒక నాలుగు వచనాలు చదువుకొని సర్దుబాటు చేసుకుంటున్నటువంటి క్రైస్తవులకు బైబిల్ జ్ఞానం ఎలా తెలుస్తుంది ఇలాంటి ప్రశ్నలు అడిగిన వాళ్ళకు ఎలా సమాధానం చెప్పగలరు ఈరోజు విచారించదగిన విషయం ఏంటంటే క్రొత్త సంవత్సరం రాగానే కొంతమంది వాగ్దానాలు అమ్ముకుంటున్నారండి ఈ వాగ్దానాలు ఎక్కడివి అంటే పాత నిబంధనలో ఇశ్రాయేలులకు దేవుడిచ్చినవి అంటే ఈరోజు ఈ వాగ్దానాలు అమ్ముకుంటున్న వాళ్ళు ఈ వాగ్దానాలను కొనుక్కొని వాటిని చదువుకొని ఆనందపడుతున్న వాళ్ళకి అసలు ఆ వాక్యాలు ఎవరికి సంబంధించినవి దేవుడు ఎవరికి చెప్పాడు ఈ మాటలన్నా అవగాహన కూడా లేని వారుగా క్రైస్తవులే ఉన్నప్పుడు ఐదవ సహోదరులకు వాక్యం ఎలా అర్థమవుతుంది చెప్పండి బైబిల్ పట్టుకున్న క్రైస్తవులకే బైబిల్లో ఉన్న మాటలు ఎవరికి సంబంధించినవి ఇవి ఎవరు ఎవరితో చెబుతున్నారన్న అవగాహనే లేనప్పుడు అన్యజనులైన వారికి ఎలా ఉంటుంది బైబిల్పై అవగాహన కాబట్టి మీరు ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా మనం వాక్యాన్ని అపార్థం చేసుకుంటామనే దేవుడు ఎన్నో సందర్భాలలో నా వాక్యాన్ని మీరు పరిశోధించండి పరిశీలించి చదువుకోండి అని చెప్పాడు యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి ఎందుకు దేవుడి మాట చెప్పాడంటే అలా పరిశీలించి మనం చదువుకున్నప్పుడు బైబిల్లో ఉన్న వాక్యాలు ఎవరు ఎవరితో చెబుతున్నారు ఇవి ఎవరికి సంబంధించినవి అన్న ఒక అవగాహన ఉండి మనం దేవుళ్ళు ఇంకా బహుబలంగా ముందుకు వెళతామని దేవుడు వాక్యాన్ని పరిశీలించమంటే పరిశీలించకుండా బైబిల్ని ప్రక్కకు పెట్టి మేము దేవుని పిల్లలమని చాలామంది అవుతున్నారు అందుకే ఈరోజు మతఛాందసవాదులు క్రైస్తవ్యంపై విరుచుకుపడుతున్నారు ఈ మధ్యకాలంలో పుస్తకాలు రాయటం ఏమండి దేవుని పేరుతో కొన్ని సినిమాలు తీసి క్రైస్తవ్యాన్ని కించపరచటం ఏమండి మన విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం అనేది చేస్తున్నారు కారణం ఏంటంటే కొంతమంది క్రైస్తవులు వాళ్లకు సమాధానం చెప్పలేకపోవడమే వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు వీళ్ళు నోరు మూసుకొని కూర్చుంటున్నారు పైపెచ్చు ప్రశ్న అడిగిన వాడు శాపగ్రస్తుడు వీడు నరకానికి వెళ్తాడని మాట్లాడుతున్నారు ఎవరైనా తెలియక ప్రశ్న అడిగితే వాళ్ళకు సమాధానం చెప్పవలసిన బాధ్యత మనకుంది కదండి మిమ్మును హేతువడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ మీరు సిద్ధంగా ఉండండి అన్నాడు దేవుడు జ్ఞానం ఎందుకు అవసరము అంటే నీవు దేవుని మార్గంలో ఉన్నతంగా నడవాలి అంతేకాదు హేతువడిగేవాడికి నువ్వు సమాధానం చెప్పాలి
బైబిల్లో ఉన్న ఒక వాక్యాన్ని చూపించి ఇదేంటండి మాకు అర్థం కాలేదు దేవుడు ఎందుకు ఇలా వ్రాయించాడని అడిగినప్పుడు చక్కగా దాన్ని వివరించి చెప్పగలగాలి అంటే నీ దగ్గర జ్ఞానం ఉండాలి దేవుని జ్ఞానాన్ని మీరు నేర్చుకోవడం వలన 10 మందికి మీరు ఉపయోగపడతారు మీ జీవితాన్ని క్రమపరుచుకుంటారు పరలోక రాజ్యానికి వెళ్ళే గొప్ప అవకాశం ఈ దేవుని జ్ఞానం ద్వారా మీకు లభిస్తుంది గనుకనే బైబిల్ బాగా చదవండి బైబిల్ బాగా నేర్చుకోండి పరీక్షలు రాయండి గొప్పవాళ్ళు కండని నేను చెప్తున్నా ఈ రోజు ఈ జ్ఞానం నేర్చుకోకపోబట్టే ఈ రోజు మతచాందసవాదులు క్రైస్తవ్యంపై విరుచుకుపడుతున్నారు ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు కానీ వాళ్ళకు సమాధానాలు చెప్పే వాళ్ళు కరువైపోయారు మనమైన ఈ జ్ఞానం నేర్చుకుంటున్న మనమైన వాళ్ళ యొక్క మనోనేత్రములను వెలిగించి వాళ్ళను దేవునిలోకి నడిపించాలి ఏమండి ఐదవ సహోదరులు అంటే అందరూ చెడ్డవాళ్ళని నేను అనడం లేదు చాలా మంచి మనసు గల వాళ్ళు ఐదవ సహోదరులు ఉన్నారు మన ఉన్న ఈ ప్రాంతంలో మనం చక్కగా ఈరోజు సేవా కార్యక్రమాలు జరిగిస్తున్నామంటే వాళ్ళు ఎంత ప్రేమ కలిగి మన ఎడల ప్రవర్తిస్తున్నారో మనం చూస్తున్నాం కానీ ఎవరో కొందరు అపవాది అనుచరులుగా ఉంటూ ఈరోజు క్రైస్తవ్యాన్ని తప్పుబట్టే వాళ్ళు కొందరు ఉన్నారు బైబిల్ని తప్పుబట్టే వాళ్ళు కొందరు ఉన్నారు బైబిల్ని తప్పుబడుతున్నారంటే దేవుణ్ణే తప్పుబడుతున్నారు కాబట్టి మనం స్పందించి వాళ్ళకు దేవుని యొక్క వాక్యాన్ని వివరంగా అర్థమయ్యే రీతిలో అందులో ఉన్న భావాలతో సహా మనం చెప్పగలగాలి మంచిది అసలు దేవుడు విగ్రహాలను ఎందుకు పగలగొట్టమన్నాడు పగలగొట్టమని చెప్పిన సందర్భాలు బైబిల్లో ఎక్కడున్నాయి వాటి వెనక దేవుని ఆలోచన ఏంటి ఇవన్నీ మనం ఒకటి వెంట ఒకటి చూద్దాం ముందుగా దేవుడు విగ్రహాలను పగలగొట్టమని ఎక్కడ చెప్పాడు ఏ పుస్తకంలో వ్రాయించాడు ఈ మాటలు మనం బైబిల్లో చూద్దామండి పాత నిబంధన గ్రంథంలో పాత నిబంధన అనేది ఇశ్రాయేలీయులైన వారికి దేవుడిచ్చినటువంటి గ్రంథం ధర్మశాస్త్రం ఈ ధర్మశాస్త్రంలో దేవుడు చెబుతున్న మాటలు చూడండి ఇశ్రాయేలీయులతో నిర్గమాకాండము 23వ అధ్యాయం నిర్గమాకాండము 23వ అధ్యాయము 23వ వచనం నుండి 25వ వచనం వరకు మనం చదువుకుందాం ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు హిత్తీయులు ఫెరిజీయులు కనానీయులు హివ్వీయులు యెబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును నేను వారిని సంహరించెదను వారి దేవతలకు సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్టవలెను నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను ఇది ఇశ్రాయేలు ప్రజలైన వారికి దేవుడు మోషే ద్వారా చెప్పిన మాటలు బాగా వినాలి బైబిల్లో మనం ఒక వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఇది ఎవరు ఎవరికి చెప్పిన మాట అనేది మనకు చాలా అవసరం బైబిల్లో మనం చూస్తే బైబిల్ ఎలా చదవాలట అది ఏ కాలానికి ఎట్టి కాలానికి చెందినదో ఆలోచిస్తూ పరిశీలిస్తూ బైబిల్ చదవాలి ఇది ఏ కాలము అంటే ఇది ధర్మశాస్త్ర కాలం మోషే గారి కాలం ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి వెళుతున్న కాలంలో ఇశ్రాయేలు ప్రజలైన వారికి అనగా యాకోబు కుమారులు 12 మంది ఆ 12 గోత్రాలలో ఉన్న వాళ్ళకి దేవుడు మోషే గారి ద్వారా చెబుతున్న మాటలు ఏంటంటే నాయన మిమ్మల్ని ఐగుప్తులో నుంచి నేను తీసుకొచ్చాను కదా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు హిత్తీయులు ఫెరిజీయులు కనానీయులు హివ్వీయులు యెబూసీయులు అను వారున్న చోటుకు నిన్ను రప్పించును నేను వాళ్ళని నిర్మూలన చేస్తాను అంటే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళని చంపేస్తాను అంతే కదండి నేను నిర్మూలన చేస్తాను నిర్మూలన చేసి ఆ ప్రాంతాన్ని మీకు ఇస్తాను ఇంకేమన్నాడండి అక్కడ వారి దేవతలకు మీరు సాగిలపడకూడదు వాటిని పూజింపనుకూడదు వారి క్రియల వంటి క్రియలను చేయక వారిని తప్పక మీరేం చేయాలంటే నిర్మూలన చేసి అంటే అలాంటి క్రియలు చేసే వాళ్ళని మీరు నిర్మూలన చేసి వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్టవలెను వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్టవలెను ఉంది ఇక్కడ అన్ని జనుల విగ్రహాలను పగులగొట్టమని దేవుడు చెప్తున్నాడు ఎవరికి
ఈరోజు క్రైస్తవులైన మనకు కాదు భారతదేశంలో ఉన్న మనకు దేవుడు చెప్పట్లేదు ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెబుతున్నాడు అంటే కనాను దేశంలో ఉన్న ఏడు జాతుల వారిని కూడా నిర్మూలం చేస్తాడట ఆ ప్రాంతాన్ని ఇశ్రాయేలులకు ఇస్తాడట ఇంకెవరైనా ఆయన నిర్మూలన చేయగా మిగిలినోళ్ళు ఇలాంటి విగ్రహారాధన చేస్తూ ఉంటే ఆ క్రియలు చేసే వాళ్ళని మీరు నిర్మూలన చేయండి అక్కడ ఉన్న విగ్రహాలన్నింటినీ పగులగొట్టేయండి నన్నే మీరు సేవించండి నేనే మీకు దేవుణ్ణని చెప్పాడు ఇక్కడ ఇది విగ్రహాలను పగులగొట్టమని చెప్పిన సందర్భం ఇశ్రాయేలీలకు చెప్పిన మాట అందుకే అక్కడ నీకు అనే పదం అక్కడ ప్రయోగించబడింది చూసారా మీరు అక్కడ ఎట్లనగా నా దూత నీకు ముందుగా అంతేనా మనం చదువుకున్న 23 వచనం నీకంటే ఎవరికి చెప్తున్నాడు ఇశ్రాయేలీలకు చెప్తున్నాడు నీకు అన్న మాట ఎవరికి సంబంధించిందంటే ఇశ్రాయేలీలకు సంబంధించింది ఈరోజు పాత నిబంధనలో ఉన్న ఈ వాగ్దానాలు అనేవి చూసారా అవి ఇశ్రాయేలుకు సంబంధించినవి ఇవి తీసుకొని ఈరోజు క్రైస్తవులకు అంటగట్టేస్తున్నారండి ఇవి మనకేననుకొని వీళ్ళు మురిసిపోతున్నారు మరి అలాగ అనుకుంటే వాగ్దానాలు నీకు అనుకున్నప్పుడు ఇది కూడా నీకే అవుతుంది వాళ్ళు అలానే ఆలోచించారు అన్ని జనులు వాగ్దానాలన్నీ మావే అన్నారు కదా అవన్నీ మీరు తీసుకున్నారు అంటే ఇప్పుడు ఇది కూడా తీసుకుంటారుగా విగ్రహాలను పగలగొట్టమన్నది అంటే మా విగ్రహాలను కూడా మీరు ధ్వంసం చేస్తారా విగ్రహాలను సేవించి మమ్మల్ని కూడా మీరు చంపేస్తారా అయితే మా దేశంలో మీరు ఉండడానికి వీలు వాక్యాన్ని పరిశోధించమని దేవుడు చెప్పినప్పుడు నువ్వెవరో ఈ మాట అనడానికి యెహోవా గ్రంథమును పరిశోధించి పరిశీలించి మీరు చదువుకోండి ఎక్కడుందా మాట యెషయా గ్రంథం 34:16 ఉంది మరి ఏ వాక్యం ఎవరికి చెప్పారు నీకు ఎలా తెలుస్తుంది పరిశోధించినప్పుడే కదా ఇంకో మాట చూద్దాం విగ్రహాలను పగులగొట్టమని చెప్పిన సందర్భం ఇదే నిర్గమాకాండం 34వ అధ్యాయానికి వద్దామండి నిర్గమాకాండం 34వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి ప్రియులారా 13వ వచనం 34 నిర్గమాకాండం 13వ వచనాన్ని చూద్దాం కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగులగొట్టి వారి దేవతాస్తంభములను పడగొట్టవలెను చూసారా ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెబుతున్నమాట కాబట్టి మీరు అన్నాడు చూడండి అక్కడ అండర్లైన్ చేయండి మీరంటే ఎవరు క్రైస్తవులమైన మనం కాదు ఈ వాక్యం చదువుతున్న మనం కాదు ఒకప్పుడు మోషే గారు ఈ ధర్మశాస్త్రాన్ని ఎవరికైతే చెప్పాడో అది వారికి సంబంధించింది కనీస అవగాహన ఈరోజు క్రైస్తవులకు లేదండి పాత నిబంధన క్రొత్త నిబంధన అనేవి రెండు ఉన్నాయి కదా బైబిల్లో అసలు ఈ నిబంధన ఎవరిది పాత నిబంధన ఎవరిది క్రొత్త నిబంధన ఎవరిదన్న కనీస అవగాహన కూడా లేని వాళ్ళు ఈరోజు బైబిల్ బోధిస్తున్నారండి అందుకే పౌలు గారు అంటారు కలిపి చెరిపే వాళ్ళు చాలామంది మీ మధ్య ఉన్నారు అలాంటి వారి వలె మేము లేము మేము అలా లేక బైబిల్ని పరిశోధించి ఎవరికి ఏ వాక్యం సంబంధించిందో మేము తెలుసుకొని ఒక అవగాహనతో మీకు వాక్యం చెప్తున్నామని పౌలు గారు చెప్పాడు కానీ ఈరోజు అవగాహన క్రైస్తవ బోధకులకు క్రైస్తవులకు లేకపోవటం బాధాకరం బైబిల్లోనే ఉందని అది నీకు వర్తిస్తుందా ఏమండి కొన్ని వాక్యాలు ఇశ్రాయేలుకు సంబంధించినవి ఉన్నాయి కొన్ని వాక్యాలు అపోస్తలులకు మాత్రమే సంబంధించినవి ఉన్నాయి కొన్ని క్రైస్తవులకు సంబంధించినవి ఉన్నాయి అపోస్తలకు సంబంధించిన వాక్యం చెప్పమంటారా పాములను మీరు ఎత్తి పట్టుకుంటారు మరణకరమైనది ఏది త్రాగినా మీకు హాని కలగదన్నాడు అది క్రొత్త నిబంధనలో ఉన్నదే కానీ అది అపోస్తలులకు వర్తించే మాట మీరు అంటే అక్కడ 11 మంది అపోస్తలు ఉన్నారు యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తరువాత చెప్పిన మాట అప్పటికి ఇస్కరియోతు యోధా లేడండి చనిపోయాడు మీరు అంటే ఎవరికి చెప్తున్నాడు 11 మంది అపోస్తలు చెప్తున్నాడు వాళ్ళు పాములను ఎత్తి పట్టుకోగలుగుతారు మరణకరమైన దేత్రాగిన వాళ్ళకి హాని కలగదు ఇది బైబిల్లోనే ఉంది క్రొత్త నిబంధనలోనే ఉందని చెప్పి నువ్వు విషయం తాగేవనుకో నువ్వు చచ్చి ఊరుకుంటావు బైబిల్లో ఉన్న వాక్యాలు ఎవరు ఎవరికి చెప్పారు అనేది ఒక అవగాహన మనకు అవసరం ప్రియులారా ఇక్కడ మీరు అన్నాడు చూడండి 13వ వచనంలో చూడండి అక్కడ కాబట్టి మీరు వారి అంటే అన్ని జనుల మధ్య మీరు ఉన్నప్పుడు వారి బలిపీఠములను పగులగొట్టి వారి బొమ్మలను పగులగొట్టి అంటే వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగులగొట్టి వారి దేవతాస్తంభములను పడగొట్టవలెను చూసారండి
తర్వాత మాట ఏలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు ఆయన నామము రోషము గల యెహోవా ఆయన రోషము గల దేవుడు అంటే మీరు అన్యజనుల మధ్యకు వెళ్ళబోతున్నారు కాబట్టి వారి మధ్యకు మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసే క్రియలు మీరు చేయకూడదు వారి దేవత ప్రతిమలు ఆ బొమ్మలు ఇవన్నిటిని కూడా పడద్రోయండి ఇశ్రాయేలులకు చెబుతున్న మాట ఇక్కడ కూడా చూసాం మరో మాట చూద్దాం ద్వితీయోపదేశ కాండం ఎందుకంటే మత ఛాందసవాదులు ఈ వాక్యాలు చూపిస్తున్నారు కనుక వీటిపై మనకు ఒక అవగాహన తప్పనిసరి ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుదాం మీరు స్వాధీనపరచుకొనుటకు నీ పితరుల దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలను విధులను ఇవి ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి ఇవి ఇశ్రాయేలులు చేయాలి ఎక్కడ చేయాలి ఏ ప్రాంతంలో చేయాలట మీరు స్వాధీనపరుచుకొనుటకు నీ పితరుల దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశమున మాత్రమే చేయాలి ఏమండి ఈ బలిపీఠాలు పడగొట్టడం కానీ బొమ్మలను పడద్రోయటం కానీ వీటన్నిటినీ ఎక్కడ చేయాలి వీళ్ళు ఐగుప్తు నుంచి వస్తున్నారు కదండి మీరు ఐగుప్తులో ఉన్న వాటిని నిన్ను పడగొట్టండి అని చెప్పట్లేదు మీరు వెళ్ళిపోతున్నది ఏ దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం అది మీరు స్వాధీనపరుచుకోబోయే దేశం అక్కడికి మీరు వెళ్ళిన తర్వాత ఈ పనులు చేయాలి ఇప్పుడు మార్గం మధ్యలో ఉన్నప్పుడు కాదు ఏమంటే ఐగుప్తులో ఉన్న విగ్రహాలను కూడా పగులగొట్టడం కాదు మీరు ఇక్కడి నుంచి వెళుతున్నారు గనక మీరు వెళ్ళిన తర్వాత మీరు స్వాధీనపరుచుకుంటారు కదా దేశం ఆ దేశంలో మీరు అడుగుపెట్టిన తర్వాత అక్కడ మీరు ఈ పనులు చేయాలి ఎక్కడ ఎక్కడట అది అంటున్నాడు చూడండి మొదటి వచనం మీరు స్వాధీనపరుచుకొనుటకు నీ పితరుల దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశమున అంటే అక్కడికి వెళ్ళేంతవరకు ఇలాంటి పనులు మీరు చేయకూడదు ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలను విధులను ఇవి మీరు స్వాధీనపరుచుకొనబోవు జనములు అంటే అక్కడ ఉన్న వాళ్ళు గొప్ప పర్వతముల మీదనేమి మెట్టల మీదనేమి పచ్చని చెట్లన్నింటి క్రిందనేమి ఎక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించనో ఆ స్థలములన్నింటిని మీరు బొత్తిగా పాడు చేయవలను వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతాస్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కోలదూసి వాటి పేరులు అచ్చట లేకుండా నశింపజేయవలెను ఇప్పుడు చెప్పిన ఈ మూడు సందర్భాలు ఏవి నిర్గమాకాండం 23వ అధ్యాయంలో నిర్గమాకాండం 34వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో ఈ మూడు సందర్భాలు మనం చూసినప్పుడు ఇశ్రాయేలులకు దేవుడు చెప్పే మాట ఏంటంటే మీరు విగ్రహాలను పగులగొట్టండి ఇంత తేలిగ్గా చెప్తున్నాను అర్థం చేసుకోవాలి మీరు విగ్రహములను పగలగొట్టండి ఎక్కడ ఇది చేయాలి మీరు స్వాధీనపరుచుకొనబోయే దేశంలో మాత్రమే మీరు అక్కడ ఉన్నంతకాలం మీకు ఇచ్చే విధులు ఆజ్ఞలు ఇవి మీరు వీటిని పాటించాలి అని దేవుడు వాళ్లకు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అంటే వీళ్ళు ఈ అరణ్యంలో ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని స్వాధీనపరుచుకొని అక్కడ ఉంటున్నప్పుడు ఎవరైతే ఈ దేవుడికి ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళని వాళ్ళ మధ్యలో లేకుండా చేసి వాళ్ళ విగ్రహాలను పగులగొట్టాలి ఇది దేవుడు వారికి చెప్పిన పని అసలు దేవుడు ఇలాంటి పని ఎందుకు చేయమన్నాడు ఇదే కదండి మనకు కావాల్సింది దేవుడు విగ్రహాలను ఎందుకు పగులగొట్టమన్నాడు వాళ్ళని అసలు ఎందుకు చంపమన్నాడు హతమార్చమన్నాడు వాళ్ళని ఆ దేశంలో నుంచి ఎందుకు తోలివేయమంటున్నాడు చాలామంది అడుగుతున్నారు ఈ ప్రశ్నలు దేవుడు ఆ దేశంలో ఉన్న వాళ్ళని ఎందుకు తోలివేయాలనుకుంటున్నాడు ఎందుకు వాళ్ళని చంపాలనుకుంటున్నాడు వాళ్ళ విగ్రహాలను ఎందుకు పగులగొట్టమంటున్నాడు ఇవి చాలా అవసరమైనటువంటి సందర్భాలు ప్రియులారా ఇవి అర్థం కాకపోతే మనం ఏం చేస్తాం తెలుసా ఇది బైబిల్లోనే ఉందని రాత్రి గడపార పార తీసుకొని మనం విగ్రహాల దగ్గరికి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది చక్కగా ఆలోచించే విధానంలో మనం వాక్యాన్ని వింటున్నాము అంటే మనం నిజంగా భాగ్యవంతులు అండి ఇవి ఒకప్పుడు ఈ ఆలోచన లేదండి క్రైస్తవులకు ఇలా వాక్యాన్ని పరిశీలించి చెప్పే విధానం లేదండి అసలు లేఖనాల పరిశోధన అనే బోర్డు ఎక్కడ కనిపించదండి ఒక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో తప్ప ఒకవేళ అలాంటి బోర్డు పెట్టుకొని ఎవరైనా పరిశీలిస్తున్నారంటే పర్వాలేదు వాళ్ళు భాగ్యవంతులు నేర్చుకోవాలి
దేవుడు అసలు వాళ్ళని ఎందుకు చంపాలనుకున్నాడు? ఆ దేశంలో కనాను దేశంలో ఎన్ని జాతుల వాళ్ళు ఉన్నారండి? సుమారు 7 జాతుల వారు ఉన్నారు. ఈ 7 జాతుల వాళ్ళని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? ఆ దేశంలో నుంచి వాళ్ళని ఎందుకు వెళ్ళగొట్టమంటున్నాడు? దీనిపై కూడా మనకు ఒక అవగాహన కావాలి. ఎందుకు వాళ్ళని వెళ్ళగొట్టాలనుకుంటున్నాడంటే అక్కడ ఉన్న వాళ్ళు దేవునికి ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు చేస్తున్నారు. వాస్తవానికి ఆ దేశం అబ్రహాముకు వాగ్దానం చేసి ఇచ్చిన దేశం కదండి. ఇప్పుడు కనాను దేశం ఎవరికి ఇచ్చిన దేశం? అది దేవుడు అబ్రహాముకు, అబ్రహాము సంతతికి వాగ్దానం చేసి ఇచ్చిన దేశం. అయినా సరే దేవుడు అతనికి వాగ్దానం చేసిన ఆ ప్రాంతంలో అన్యజనులైన వారు సుమారుగా ఒక 500 సంవత్సరాలు ఉన్నారండి. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసి ఇచ్చిన ఆ దేశంలో చాలా కాలం, సుమారుగా ఒక 500 సంవత్సరాలు అన్యజనులు ఉన్నారు ఆ దేశంలో. అబ్రహాము సంతానం యాకోబు పిల్లలు ఎక్కడికి వెళ్ళారండి? ఐగుప్తు దేశానికి వెళ్ళారు కదా. యోసేపు గారి కాలంలో అక్కడ ఎంతకాలం ఉన్నారు? కనాను దేశాన్ని విడిచిపెట్టి 430 సంవత్సరాలు ఉన్నారు కదా. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చి ఐగుప్తు నుండి కనానుకు వెళ్ళిన కాలం 40 ఏండ్లు. అంటే సుమారుగా ఇది ఒక 500 సంవత్సరాల లోపు పట్టింది. ఈ 500 సంవత్సరాల్లో అన్యజనులే ఉన్నారు 7 జాతుల వారు. ఎక్కడ? పాలు తేనెలు ప్రవహించే దేశంలో. మరి ఎలా ఉండనిచ్చాడు దేవుడు? అప్పుడే తీసేయచ్చు వాళ్ళని. అబ్రహాము గారికి వాగ్దానం చేసినప్పటి నుంచి వాళ్ళందరిని అక్కడి నుంచి లేపేయచ్చు కదా. లేపేయాలనుకుంటే వాళ్ళందరిని హతమార్చవచ్చు కదా. 500 సంవత్సరాలు ఎందుకు ఓపికబట్టాడంటే నన్ను గురించి తెలుసుకొని బ్రతుకుతారేమో అనుకున్నాడు. ఒకవేళ అక్కడ ఉన్నవాళ్ళు దేవుని తెలుసుకొని బ్రతికితే అసలు వాళ్ళని వెళ్ళగొట్టే పరిస్థితి ఉండేది కాదు. ఆ దేశానికి వీళ్ళని కూడా పంపించి వీళ్ళు వాళ్ళు అందరూ చక్కగా బ్రతకండి చెప్పేవాడు. వాళ్ళను వెళ్ళగొట్టాలనే ఆలోచన దేవుడికి ఎందుకు వచ్చిందంటే బహు చెడ్డ కార్యాలు చేస్తున్నారండి వాళ్ళు. దేవునికి ఇబ్బంది కలిగించే పనులు చేస్తున్నారండి. నోవహు దినాలలో దేవుణ్ణి పట్టించుకోకుండా భయంకరమైన పనులు చేస్తుంటే ఏం చేశాడు దేవుడు? వాళ్ళని జలప్రలయం ద్వారా నశింపజేశాడు. అంతేనండి, దేవుని కోసం బ్రతకపోతే ఎవరిని ఊరుకోడు ఆయన. అందుకే ఆ దేశంలో నుంచి వాళ్ళని వెళ్ళగొట్టాలి, వాళ్ళని నిర్మూలన చేయాలి అనుకున్నాడు దేవుడు. ఒక్క మాట మీరు బైబిల్లో చూడండి. ఏమండి, వాళ్ళని ఎందుకు వెళ్ళగొడుతున్నాడు ఆ దేశంలో నుంచి? వీళ్ళని తీసిపోయి అక్కడ ఎందుకు పెడుతున్నాడు చూడండి. ద్వితీయోపదేశ కాండము 9:4 చూస్తే ఆ 7 జాతుల వాళ్ళని ఎందుకు నిర్మూలన చేయాలనుకున్నాడు మీకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీలతో మోషే గారు చెబుతున్న మాట కదండి ఇది. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమున స్వాధీనపరుచుకొనున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టనని. అబ్బా ఏం చెప్పాడండి! ఏమయ్యా ఇశ్రాయేలులారా, మీరేదో నీతిమంతులు, అక్కడ ఉన్నోళ్ళు ఏమో దుర్మార్గులని కాదు, వాళ్ళని నేను నిర్మూలన చేసేది ఎందుకు? మిమ్మల్ని అక్కడికి తీసిపోయేది ఎందుకు? మీరేదో నీతి కార్యాలు చేసేవాళ్ళు, వాళ్ళు ఏదో మంచోళ్ళు కాదని కాదు, మీ నీతి కార్యములను బట్టి నేను అక్కడికి మిమ్మల్ని తీసుకుపోవట్లేదు. ఎందుకు తీసుకెళ్తున్నాడట? ఈ జనములు అంటే 7 జాతుల వారు ఉన్నారే, ఈ 7 జాతుల జనములు చెడుతనమును బట్టి యెహోవా నీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. ఎంత అద్భుతమైన మాట చెప్పాడండి! దేవుడికి పక్షపాతం ఎక్కడుంటుందండి? ఎవడు దేవుని కోసం బ్రతకపోయినా వాడిని లేపేస్తాడండి దేవుడు. అందులో ఇజ్రాయేలీయుడు లేదు, అందులో అన్యజనులు లేదు, క్రైస్తవులని లేదు. ఎవరు దేవుని కోసం బ్రతకపోయినా దేవుడు బ్రతకనివ్వడు. అది తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. అసలు వాళ్ళని ఎందుకు నిర్మూలన చేయాలనుకున్నాడంటే వాళ్ళ చెడుతనమును బట్టి. అక్కడ అంటలైన్ చేయండి, ఏముంది అక్కడ? అంటే 7 జాతుల వాళ్ళు దేవునికి ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు చేస్తున్నారు. 500 సంవత్సరాలు ఓపికబట్టాడు కదండి. అబ్రహాముకు వాగ్దానం చేసిన తర్వాత వాళ్ళని వెళ్ళగొట్టాలనుకున్నది ఎంతకాలానికి? 500 సంవత్సరాలు సుమారు. అంతకాలం ఓపిక పట్టిన దేవుడు అప్పుడే ఎందుకు వాళ్ళని నిర్మూలన చేయాలనుకున్నాడంటే ఇక ఓపిక పట్టడం ఆయన మానేశాడు. ఎంతో కాలం సహించిన దేవుడు జలప్రలయం ద్వారా నశింపజేయలేదా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఇశ్రాయేలీలు కూడా మా నీతిని బట్టే దేవుడు తీసిపోయి అక్కడ పెట్టాడు అనుకుంటారని. ఈరోజు మనం కరోనా కాలంలో బ్రతికున్నాం కదా, చాలామంది ఏమనుకుంటున్నారు? మేము గొప్ప గొప్ప కార్యాలు చేసాము దేవుడికి, మా నీతిని బట్టి మేము బ్రతుకున్నాం, దుర్మార్గులంతా పోయారనుకుంటున్నారు. తప్పు. చనిపోయిన వాళ్ళలో కూడా చాలామంది మంచోళ్ళు ఉన్నారు కదండి. చనిపోయిన వాళ్ళందరినీ దుష్టులు, దుర్మార్గులు, కరోనా సోకిన వాళ్ళందరూ భ్రష్టులు, పనికిరాని వాళ్ళు అనుకోకండి. ఎప్పుడు కూడా మనం నీతిమంతులు వాళ్ళు దుర్మార్గులు అనుకోకూడదండి.
మన నీతిని బట్టి మనం ఎలా ఉన్నామని ఎప్పుడు అనుకోవద్దు. దేవుని కృప అవకాశం ఇస్తున్నాడు అంతే, నీకు అవకాశాన్ని కల్పిస్తున్నాడు అంతేగాని దేవుడు చేతకాని వాడు కాదు. చాలామంది మేము ఎన్ని తప్పులు చేసినా మమ్మల్ని దేవుడు ఏం చేయట్లేదు అనుకుంటున్నారు, చేతకాని వాడు అనుకుంటున్నారా? ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనల్ని తీసేయాలంటే ఆయనకు ఒక క్షణం పట్టదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, అన్యజాతుల వారిని ఎందుకు వెళ్ళగొట్టమన్నాడు, వాళ్ళని ఎందుకు నిర్మూలన చేయమన్నాడు, ఆయనే నిర్మూలన చేయాలని ఎందుకు సిద్ధపడ్డాడంటే పరిస్థితి ఇది, వాళ్ళ చెడుతనమును బట్టి. నోవహు కాలంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదైనందున జలప్రళయం వచ్చింది. వీళ్ళ చెడుతనాన్ని బట్టి వీళ్ళ రోజులు మూడాయి. ఇశ్రాయేలుని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? మీరు కూడా ఒకవేళ భయభక్తులు కలిగి బ్రతకపోతే మీకిదే గతి పడుతుందని చెప్పాడు కూడా ఆయన. ఇవి తెలియక మతచాంద సోదరులు మాట్లాడుతున్నారు. మంచిదండి, ఆ దేశాన్ని నుంచి దేవుడు వాళ్ళని ఎందుకు తోలేయాలనుకున్నాడో, బయటికి పంపాలనుకున్నాడో, వాళ్ళని ఎందుకు నిర్మూలన చేయాలనుకున్నాడో, అసలు విషయం ఇది, వాళ్ళ చెడుతనాన్ని బట్టే వాళ్ళని అక్కడి నుంచి తీసేయాలనుకున్నాడు దేవుడు. ఇశ్రాయేలుని తెచ్చి ఇక్కడ పెట్టాడు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ వాగ్దానం చేసిన దేశం అది. వాళ్ళు మంచోళ్ళుగా బ్రతికితే ఏడు జాతుల వాళ్ళు ఉండేవాళ్ళు. మంచివాడుగా బ్రతకన ప్రతి ఒక్కరిని లేపేశాడు దేవుడు. అరణ్యంలో ఉన్నప్పుడు ఇశ్రాయేల్ని చంపేయలేదండి దేవుడు. మొదటి తరం అంతా యెహోషువ కాలేబులే కదండి మిగిలింది, ఆ దేశంలో అడుగుపెట్టింది. మిగతా వాళ్ళందరూ తప్పు చేస్తుంటే వాళ్ళను కూడా అతమార్చాడు కదా. ఎక్కడుందండి దేవుడు పక్షపాతం? తప్పు మనలో ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఎప్పుడు దేవుడిని తప్పు పట్టకూడదు. మరి ఇంతకు అసలు విగ్రహాలు ఏం చేశాయని వాటిని పగలగొట్టమన్నాడు. విగ్రహారాధన చేసే వాళ్ళని చంపమంటున్నాడు, విగ్రహాలను పగులగొట్టమన్నాడు. ఎందుకు పగులగొట్టమన్నాడు? అసలు దీని వెనక దేవుని ఆలోచన ఏంటి? వాళ్ళు విగ్రహాలను సేవించడం వలన నష్టమేంటి? ఇప్పుడు దేవుడు ఏదైనా ఒక విషయాన్ని తలపెట్టాడంటే, ఒక కార్యాన్ని, దాని వెనక ఏదో ఒక వాస్తవం దాగుంటుందండి. ఆయనకేదో ఒక గొప్ప ఆలోచనే ఉంటుంది దాని వెనక. విగ్రహాలను ఎందుకు ధ్వంసం చేయమన్నాడు, ఎందుకు పగలగొట్టమన్నాడు? కొన్ని విషయాలు నేను మీకు బైబిల్లో నుండి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. విగ్రహాలను పగలగొట్టమనడానికి కారణాలు ఇవి. ఒక్కొక్కటి చెప్తాను. దేవుడు విగ్రహాలను ఎందుకు పగలగొట్టమన్నాడో కారణాలు. మొదటి కారణం ఏమండి? ముందుగా ఒక మాట చూద్దాం. లేవియాకాండం 18:3 నుండి విగ్రహాలను దేవుడు ఎందుకు పగలగొట్టమన్నాడో మొదటి కారణం. మీలో ఎవరును తమ రక్త సంబంధుల మానఛ్చాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు. నేను చదువుతాను చూడండి, చాలా పెద్ద భాగం ఇది. నేను యెహోవాను. నీ తండ్రికి మానఛ్చాదనముగా నున్న నీ తల్లి మానఛ్చాదనమును తీయకూడదు. ఆమె నీ తల్లి, ఆమె మానఛ్చాదనమును తీయకూడదు. నీ తండ్రి భార్య మానఛ్చాదనమును తీయకూడదు, అది నీ తండ్రిదే. నీ సహోదరి మానాఛ్చాదనము అనగా నీ ఇంటిలో పుట్టినదేమి, వెలుపల పుట్టినదేమి, నీ తండ్రి కుమార్తె అయినను, నీ తల్లి కుమార్తె యొక్క అయినను మానాఛ్చాదనమును తీయకూడదు. నీ కుమారుని కుమార్తె మానాఛ్చాదనమునైనను, కుమార్తె మానాఛ్చాదనమునైనను తీయకూడదు, అది నీది. నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి, ఆమె మానాఛ్చాదనమును తీయకూడదు. నీ తండ్రి సహోదరి మానాఛ్చాదనమును తీయకూడదు, ఆమె నీ తండ్రి రక్త సంబంధి. నీ తల్లి సహోదరి మానాఛ్చాదనమును తీయకూడదు, ఆమె నీ తల్లి రక్త సంబంధి. నీ తండ్రి సహోదరుని మానాఛ్చాదనమును తీయకూడదు అనగా అతని భార్యను సమీపింపకూడదు, ఆమె నీ పినతల్లి. నీ కోడలి మానాఛ్చాదనమును తీయకూడదు, ఆమె నీ కుమారుని భార్య, ఆమె మానాఛ్చాదనమును తీయకూడదు. నీ సహోదరుని భార్య మానాఛ్చాదనమును తీయకూడదు, అది నీ సహోదరుని మానము. ఒక స్త్రీ మానాఛ్చాదనమును, ఆమె కుమార్తె మానాఛ్చాదనమును తీయకూడదు. ఆమె కుమారుని కుమార్తె మానాఛ్చాదనమునైనను, ఆమె కుమార్తె మానాఛ్చాదనమునైనను తీయుటకు వారిని చేర్చుకొనకూడదు. వారు ఆమె రక్త సంబంధం, అది దుష్కరం. ఏంటండి ఇవన్నీ అంటే? ఏం చెబుతున్నాడు? ఇలాంటి చెడ్డ కార్యాలు మీరు చేయకూడదు. నీ తండ్రి భార్యతో ఏమంటే, ఆమె మానాఛ్చాదనమును తీయకూడదు, ఆమె నీకు తల్లి అవుతుంది. నీ చెల్లి మానాఛ్చాదనమును తీయకూడదు, నీ పినతల్లి మానాఛ్చాదనమును తీయకూడదు, నీ అన్న భార్య మానాఛ్చాదనమును తీయకూడదు,
నీ కుమార్తె కుమార్తె మానాఛేదనమునైనను నీ కుమారుని కుమారుని యొక్క మానాఛేదనమునైనను తీయకూడదు. ఏంటి ఇవన్నీ అంటే ఇవన్నీ ఎందుకు చెబుతున్నాడు అని మీరు ఆలోచిస్తే ఇవన్నీ కనాను దేశములో ఉన్న వాళ్ళు చేస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. అన్య దేవతలను సేవించే వాళ్ళు విగ్రహారాధన చేసే వాళ్ళు ఈ పిచ్చి పనులన్నీ అంటే విగ్రహాలను వాళ్ళు పూజిస్తూ విగ్రహాలను పెట్టుకొని ఆ వాటి ముందు భయభక్తులు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నారండి. అది దేవుడు చూశాడండి. దేవుడు విగ్రహాలను పగలగొట్టి విగ్రహాలను పూజించే వాళ్ళని ఎందుకు చంపమన్నాడంటే కారణం ఇది. ఒక వరుస క్రమం లేకుండా ఏమంటే జంతువుల్లా ప్రవర్తిస్తున్నారండి. జంతువులకు వరుస క్రమాలు లేవు కదండి. అడవిలో ఉన్న జంతువులకు తల్లి చెల్లి ఇవన్నీ ఏమీ లేవు. కోడలు ఇవి ఉంటాయా? ఇవి ఉండవు. అలానే వీళ్ళు బ్రతుకుతున్నారు. జంతువులకు వరుస క్రమాలంటే దేవుడు వాటికి ఎలాంటి నియమ నిబంధనలు పెట్టలేదు, మనం మనుషులు మనకు పెట్టాడు. కనుక మనం తప్పనిసరిగా పాటించాలి. ఏంటండి ఈ దుష్కామ ప్రవర్తన? ఏంటి భయంకరమైన కార్యక్రమాలు? అంటే ఆ కనాను దేశంలో ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇదిగో ఎలాంటి తప్పుడు పనులన్నీ చేస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే విగ్రహం పెట్టుకుని వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే విగ్రహం వాళ్ళని సరి చేయలేకపోతుంది, విగ్రహం వలన వాళ్ళకు బుద్ధి రావడం లేదు, విగ్రహం బోధించలేకపోతుంది, విగ్రహం వాళ్ళని సరి చేయలేకపోతుంది, విగ్రహం ఎలా బ్రతకాలని చెప్పలేకపోతుంది. ఎందుకంటే విగ్రహం వాళ్ళు చేసుకున్నదే కదా. వాళ్ళు చేసుకున్న జీవం లేని విగ్రహం వాళ్ళకి ఎలా ఆజ్ఞాపించగలుగుతుంది? వాళ్ళు చేసుకున్న జీవం లేని విగ్రహం వాళ్ళకి ఆజ్ఞలు ఎలా ఇవ్వగలుగుతుంది? మంచి మార్గంలో ఎలా పెట్టగలుగుతుంది? కనుకనే మిమ్మలను మంచి మార్గంలో పెట్టలేని ఇవి మీ ముందు ఉండడానికి వీలు లేదు. నేను జీవము గలవాణ్ణి, ఎలా బ్రతకాలో చెప్పేవాణ్ణి కనుక మీరు నన్నే సేవించాలి. వీటిని మీ కళ్ళ ముందు లేకుండా చేయండి నాయన. వీటిని పెట్టుకున్న వాళ్ళు చేసిన నిర్వాహకం అంతా చూస్తున్నాను నేను. ఇవన్నీ వీళ్ళు చేస్తున్నారు. తండ్రిని కూతురని కుమారుడని కోడలని తారతమ్యం లేకుండా ఎవరితో పడితే వాళ్ళు ఎలాంటి తప్పుడు పనులని చేస్తూ భయంకరమైనటువంటి కామ వాంఛలతో బ్రతుకుతున్నారు. ఇది దుర్మార్గపు క్రియలు ఇవన్నీ. కనుక ఇవి చేసే వాళ్ళని మీరు ఉంచకండి. అసలు మీరు ఉంచకండి. ఇవి ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు విగ్రహాన్ని పెట్టుకొని దానివలన భయం లేకుండా ఉన్నారు కనుక దాన్ని కూడా లేకుండా చేయమని చెప్పాడండి. దేవుడు ఏదైనా చెప్పాడంటే కారణం లేకుండా చెప్పడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇవన్నీ నిజంగా వాళ్ళు చేస్తున్నారా? ఆ దేశంలో ఉన్న వాళ్ళు ఒక్కసారి చేస్తున్నారు లేదా? 24 వచనం చూడండి, కిందికి వద్దాం. 24 వచనం, వీటిలో దేని వలనను అపవిత్రత కలుగ చేసుకొనకూడదు. వాళ్ళకి చెబుతున్నాడండి ఇశ్రాయేలీయులారా, ఇప్పుడు చెప్పిన పై వాటిలో వీటిలో దేని వలనను అపవిత్రత కలుగ చేసుకొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనులు వాటన్నిటి వలన అపవిత్రులైరి. ఎంత అద్భుతమైన మాట అండి. అసలు దేవుడు ఒక మాట చెప్పాడంటే దాని వెనక ఎంత ఆలోచన దేవుడికి ఉంటుంది. ఈ మతచాంద సోదరులకు తెలుసా ఈ సంగతి? మీ దేవుడు మంచోడు కాదు, ఆయన క్రూరుడు, మనుషులను దారుణంగా చంపేసేటటువంటి ఆలోచన కలిగిన వాడని చెప్తున్నారు. కానీ ఆ మనుషులు ఎలాంటి వారు ఎప్పుడైనా బైబిల్లో చూసావా నీవు, మతచాందసవాది? అంటే పైన మనం చదువుకున్న ఈ విషయాలన్నీ ఎవరు చేస్తున్నారట? ఆ కనాను దేశంలో ఉన్న వాళ్ళు చేయటం దేవుడు చూశాడట. అదే కదండి అక్కడ ఉంది 24 వచనంలో, వీటిలో దేని వలనను అపవిత్రత కలుగ చేసుకొనకూడదు ఇశ్రాయేలీయులారా, నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు. ఎందుకు వెళ్ళగొడుతున్నానంటే ఈ పిచ్చి పనులను వాళ్ళు చేస్తున్నారు, వాటన్నిటి వలన వారు అపవిత్రులైరి. కనుక మీకు కొన్ని కట్టడలు పెట్టాను, ఈ కట్టడల ప్రకారంగా మీరు నడుచుకోండి. ఈ కట్టడలు విగ్రహాలు పెట్టలేదు కనుక ఆ పెట్టని విగ్రహాలు మీకెందుకు? మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించిన ఆ విగ్రహాలు మీకెందుకు? అవి మీ మధ్య ఉండకూడదు. మిమ్మల్ని నీతిగా నడిపించలేని, నీతి మార్గంలో పెట్టలేని అవి మీకెందుకయ్యా? వద్దు, అవి ఉన్న దగ్గర నుంచి అవి అనుసరి వాటిని అనుసరించిన వాళ్ళు, వాటిని పూజించిన వాళ్ళు ఎలా తయారయ్యారో మీరు కూడా అలా తయారవుతారు. కనుక అవి ఉండడానికి వీలు లేదన్నాడండి. ఇది దేవుని గొప్ప ఆలోచన ప్రియమైన దేవుని పిల్లారా. ఇది ఎవరు ఆలోచిస్తున్నారండి? దేవుడు అలా చేయమన్నాడు, అలా చేయమన్నాడు, ఎందుకు చేయమంటాడు ఆయన? ఎందుకు చేయమంటాడు? విగ్రహాలను పగులగొట్టమనడానికి మొదటి కారణం ఇది. వెచ్చలివిడిగా వాళ్ళు ఒక వరుస క్రమం లేకుండా, ఒక పద్ధతి లేకుండా బ్రతుకుతున్నారండి. ఈరోజు చూడండి, అంటే మనం తప్పు పట్టడం అనేది కాదు, కానీ
విగ్రహాలను పూజించే వాళ్ళు అక్కడ కాసేపు విగ్రహారాధన చేసి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చిన పనులు చేస్తారండి. మీరు సమాజంలో చూడండి, ఇది తప్పు, మనం ఎట్లా చేయకూడదు, మన దేవుడు ఇలా చెప్పాడని వాళ్ళు అనుకోరు. ఏదో అక్కడ ఉన్నంతసేపు కొంచెం అక్కడ ఉంటారు, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు. వాళ్ళలో కూడా కొంచెం భయం కలిగి బ్రతికే వాళ్ళు లేకపోలేదు. ఎక్కువ మంది దుర్మార్గులు ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు. కానీ వాళ్ళకి ఇవన్నీ తెలియదండి. ఇలా నీతిగా నడుచుకోవాలనే ఒక నీతితో కూడిన ఒక ధర్మశాస్త్రం, ఒక మంచి విధానాలు బోధించేటటువంటి గ్రంథం. వాళ్ళకు సరైనది లేకపోవడం వలన వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇక రెండవ కారణం, ఇప్పటివరకు చెప్పింది ఒక కారణం, రెండవ కారణం మీరు చూడండి, అసలు ఈ విగ్రహాలను సేవించే వాళ్ళు ఎలా ఉంటారు, ఎందుకు అసలు వాళ్ళని చంపేయమన్నాడు, ఆ విగ్రహాలను ఎందుకు తీసేయమన్నాడంటే, విగ్రహాలను సేవించే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ విగ్రహాన్ని ముందు పెట్టుకొని బాగా త్రాగటం, బాగా తినడం, బాగా గెంతటం, ఏమండి, విచ్చలవిడిగా భయంకరమైన కార్యక్రమాలు చేయడం దేవుడు చూశాడండి. ఒక్కసారి మీరు నిర్గమాకాండానికి రండి. నిర్గమాకాండము 32వ అధ్యాయం చూద్దాం. విగ్రహాన్ని పెట్టుకొని ఇస్రాయిలీలు ఏం చేస్తున్నారో చూడండి. అప్పటి వరకు ఐగుప్తులో ఉండి వచ్చారు కదా వీళ్ళు, ఇంకా జబ్బు పోలేదండి వీళ్ళకి, ఆ జబ్బు పోలేదు. సీనాయి అరణ్యంలోకి రాగానే ఏం చేశారు వాళ్ళు, మాకు ఒక విగ్రహం కావాలి, నువ్వేం చేస్తావో లేదో మాకు తెలియదు, మాకు దేవుడు కావాలి, మాకు ఇచ్చేయమని అడిగారు అహరోనుని. ఐగుప్తు నుంచి వాళ్ళు వచ్చిన తర్వాత, సీనాయి పర్వతం దగ్గరకు వచ్చిన తర్వాత, సీనాయి పర్వతం మీద మోషే వెళ్ళిన తర్వాత అహరోనుతో వాళ్ళు అడిగింది అదే, మాకు దేవుడు కావాలి, మాకు దేవత కావాలి, నువ్వేం చేస్తావో మాకు తెలియదంటే ఒక విగ్రహాన్ని చేసి ఇచ్చాడు. దాని ముందు వాళ్ళు చేస్తున్న పని ఏంటి, ఆరో వచనం మరునాడు వారు ఉదయమున లేచి ఆ విగ్రహానికి, అహరోనిచ్చిన విగ్రహానికి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు, ఇక చూడండి ఆ విగ్రహం పెట్టుకున్న వాళ్ళు ఎలా ఉన్నారు, అంటే విగ్రహం పెట్టుకున్న వాళ్ళు ఎలా ఉంటున్నారో దేవుడు చూశాడు. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. బాగా తిన్నారట, బాగా తిన్నారట. ఈ వైనం మనం ఈ రోజుల్లో కూడా చూస్తున్నాం. ఎక్కడికో వెళ్ళటం వాళ్ళు, వెళుతూ వెళుతూనే ఏదో ఒకటి జంతువుని తీసుకెళ్ళటం, శుభ్రంగా అక్కడ హతమార్చడం, అక్కడే కూర్చొని బాగా తినడం, మందు బాటిల్ తెచ్చుకొని ఆ విగ్రహం ముందే పెట్టుకొని తాగటం చూస్తున్నాం మనం ఈరోజు, గెంతటం, అక్కడే డ్యాన్సులు, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఒకప్పుడు ఇదే విధానం ఉండేది. ఇది చూశాడండి దేవుడు. ఇస్రాయేలీలు ఇలా ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళు ఎక్కడ చూసి నేర్చుకున్నారు, వీళ్ళు అన్ని జనుల మధ్య నుంచి వచ్చారు కదా, చూశాడండి దేవుడు. ఇక వీళ్ళు ఇది చేయటమే కదా, చినుచు త్రాగుచు గెంతటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇంకా ఏం చూశాడు మోసే వేళలోనంటే, అక్కడే మనం 25వ వచనానికి వద్దాం. 25వ వచనం, ప్రజలు విచ్చలవిడిగా, అబ్బా, అంటే ఇప్పుడు ఈ విగ్రహం పెట్టుకుని దాని ముందు ఏం చేస్తున్నారు వాళ్ళు చెప్పండి ఒకసారి, తినటం, నెక్స్ట్ త్రాగటం, నెక్స్ట్ గెంతటం, ఇంకా విచ్చలవిడి. ఇక దాంట్లో మీరేం అర్థం చేసుకుంటారో చేసుకోవచ్చు. విచ్చలవిడి అంటే కాదు, అడ్డు అదుపు లేదండి, ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నారు. ఇది విగ్రహం పెట్టుకున్న వాళ్ళు విగ్రహం ముందు చేసే, ఇప్పుడు విగ్రహం ముందే కదా వాళ్ళు చేసింది, వాళ్ళు దూడను పెట్టుకొని చేస్తున్నారండి. ఇవన్నీ కూడా దేవుడు చూశాడండి. అంటే విగ్రహం పెట్టుకున్న తర్వాత వీళ్ళు ఇలా ప్రవర్తిస్తారా, అసలు విగ్రహమే లేకుండా వాళ్ళని తీసేయమంటే పోలా, నా పిల్లలారా మీరు ఎందుకు ఇలా చెడిపోతారు. కాబట్టి ఈ విగ్రహం మీరు పెట్టుకోవడం వలన ఇలాంటివన్నీ మీరు చేస్తున్నారు, అదే కళ్ళ ముందు లేకపోతే మీరు ఇలాంటివి చేయరు కదా. కాబట్టి మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించలేని ఇవి మీకెందుకు. కాబట్టి ఇశ్రాయేలీయులారా మీ మధ్య అవి ఉండడానికి వీలు లేదు. అంటే ఇప్పుడు రెండో కారణం మనం చూసాం. మొదటి కారణం ఏం చూసాం, తల్లి కుమారుడు, తల్లి కుమారుడని, తండ్రి కుమార్తెని, అన్న సోదరుడు, అన్న భార్య, ఏమంటే నాకు చెల్లి అని వరుస క్రమాలు లేకుండా పద్ధతి తప్పి ప్రవర్తించడం చూసాం, అదొక కారణం. అయితే రెండు, బాగా తినటం, బాగా త్రాగటం, బాగా గెంతటం, ఇంకోటి విచ్చలవిడిగా తిరగటం, ఇది విగ్రహం ముందు వాళ్ళు చేయటం దేవుడు చూశాడు. అందుకు
ఈ కారణాన్ని బట్టి దేవుడు విగ్రహం మీ మధ్య లేకుండా ఉంటే మంచిది నాన్న అని చెప్తున్నాడు. ఇది రెండవ కారణం. మూడవ కారణం చూద్దాం. లేవియాకాండం 18వ అధ్యాయం. లేవియాకాండం 18వ అధ్యాయము 22వ వచనం నుంచి చూద్దామండి. 22వ వచనం నుండి ఈ విగ్రహాన్ని పెట్టుకొని ఏం చేస్తున్నారో చూడండి. స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు, అది హేయము. ఏ జంతువునందును నీ స్కలనం చేసి దాని వలన అపవిత్రత కలుగ చేసుకొనకూడదు. జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలవరాదు, అది విపరీతం. క్రింద వచనంలో వీటిలో దేని వలనైనను అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నింటి వలన అపవిత్రులైరి. అంటే ఈ అన్యజనులైన వాళ్ళు విగ్రహం పెట్టుకొని ఏం చేస్తున్నారు? ఇక్కడ మీకు ఒక విషయం అర్థం కావాలి. ఏమండి, దేవుడు ఒక పద్ధతి పెట్టాడండి. పురుషునికి స్త్రీని భార్యగా ఇచ్చాడు, ఒక స్త్రీకి పురుషుని భర్తగా ఇచ్చాడు. ఈ సంబంధం సరైనది. ఏమండి, వివాహం అన్ని విషయములలో ఘనమైనది. ఇది మంచి బంధం, ఇది మంచి సంబంధం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే 22వ వచనంలో స్త్రీ శయనము అనే పురుష శయనం, అంటే పురుషులతో పురుషులు స్త్రీలతో స్త్రీలు, భయంకరమైన కార్యక్రమాలు. అంటే ఇది ఒక అక్రమం అన్నమాట. ఏంటి స్త్రీలతో స్త్రీలు పాపం, పురుషులతో పాపం, ఏంటి ఈ కామవాంఛలు తీర్చుకోవడం, ఏంటి ఇది, ఎక్కడ జరుగుతుంది? అదిగో ఆ విగ్రహారాధన చేస్తున్న వాళ్ళ మధ్య జరుగుతుంది, కనానులో. అంతేకాదు జంతువులతో కూడా కోరికలు తీర్చుకుంటారండి. ఏం దుర్మార్గులండి వీళ్ళు. ఎయిడ్స్ ఎలా పుట్టిందని చెప్పారండి? జంతు సంపర్గం. ఎందుకు ఈ భయంకరమైన వ్యాధి వచ్చింది? ఎందుకు ఇంతమంది చనిపోతున్నారు? జంతు సంపర్గం. ఏమండి ఈ అక్రమ సంబంధాలు, స్త్రీ పురుషులు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల వచ్చిన భయంకరమైన రోగం ఏంటి? ఎయిడ్స్, జంతు సంపర్గం. ఇదిగో పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు, ఒక క్రమమైన పద్ధతి లేకుండా వ్యభిచార కార్యక్రమాలు, ఇవన్నీ జరగటం వల్లే కదండి ఈ భయంకరమైన రోగం. ఎందుకు వస్తున్నాయి? మరి ఎందుకు ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు? ఇలాంటి పిచ్చి పనులు చేయటం వల్లే కదండి. అంటే ఇవేదో నేను చూపించి వాళ్ళందరూ అది చేస్తానని అనట్లేదు. దేవుడు చూశాడు వాళ్ళు అవి చేయటం. విగ్రహం ముందు వాళ్ళు ప్రవర్తన దేవుడు చూశాడు. అంటే విగ్రహాలను సేవించే వాళ్ళకు భయం లేకుండా ఇవన్నీ చేస్తారా? జంతువులతో కూడా పిచ్చి పనులు చేస్తారా? పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు కూడా ఇలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరుగుతాయా? భయం ఎక్కడదండి? మరి ఇప్పుడు భయం లేదు కదా. ఇలాంటివన్నీ జరగటం దేవుడు చూశాడు, అందుకే విగ్రహాలను పగలగొట్టమన్నాడు. ఎన్ని సందర్భాలు చూసాం మనం? మూడు చూసాం కదా. ఈ మూడు సందర్భాలు ఇంకొక సందర్భం చూపిస్తాను, ఇది చెప్పి ముగించేస్తాను. లేవియాకాండం, ఈ విగ్రహం ముందు వాళ్ళు చేసే పిచ్చి పనులు ఇంకోటి ఏంటంటే దేవుడికి బాధ కలిగించే పని. లేవియాకాండం 20వ అధ్యాయం 1 నుండి చదువుదాం. లేవియాకాండం కొంచెం అవతలకి 20వ అధ్యాయం 1 వచనం నుండి చూద్దాం ప్రియులారా. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, ఇశ్రాయేలులోనే గాని ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలోనే గాని ఒకడు ఏమాత్రమును తన సంతానమును మొలెకుకు ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను, మీ దేశ ప్రజలు రాళ్లతో వానిని కొట్టవలెను. ఎవరికి ఇస్తున్నారట? కన్న బిడ్డల్ని మొలేకు దేవత కరిపిస్తున్నారటండి. మొలేకు, మొలేకు దేవత అంటే అమ్మోనియుల దేవత, అన్యజనులైన వారు అమ్మోనియుల దేవత అండి మొలేకు. ఒక లోహంతో చేయబడినటువంటి దేవత, ప్రతిమ వాళ్ళు పెట్టుకుంటారు. అది ఎత్తడికి సంబంధించిన విగ్రహం అండి, ఎత్తడితో చేస్తారు. ఆ మొలేకు విగ్రహం లోపల అంతా కూడా బోలుగా ఉంటుందట, బోలుగా ఉండి లోపలంతా ఖాళీ భాగం ఉంటుంది, పైన ఒక బొమ్మలా మనకు అలా ఆకారం కనిపిస్తుంది. దాన్ని ఏం చేస్తారంటే కొంచెం ఎత్తైన ప్రదేశంలో పెట్టి దాని కింద మంట పెడతారట. ఆ మంట పెట్టడం వలన ఆ లోపల భాగంలోనికి మంట జొరబడి ఆ ఎత్తుడితో కూడిన విగ్రహం అంతా కూడా కాలిపోతూ ఉంటుంది అన్నమాట. బగబగ బగబగ ఏమంటే మంచి తీవ్రమైన వేడుతూ ఉంటుంది. ఆ విగ్రహం దగ్గరికి తీసుకొచ్చి పిల్లల్ని, పసిబిడ్డల్ని ఆ చేతులు చాపుంటుంది అంట. విగ్రహం చేయడం కూడా వాళ్ళు ఏ రూపంలో చేస్తారంటే ఇలా చేతులు చాచి కూర్చున్నట్టుగా.
ఇప్పుడు చాచిన చేతుల్లోకి తీసుకొచ్చి ఈ పిల్లల్ని పసిబిడ్డల్ని తీసుకొచ్చి పెడతారట మొలేకుకు అర్పించడం అంటే అదే అలా పెట్టడం వల్ల వాళ్ళకి ఉపయోగం ఏంటంటే మాకేదో మేలు జరుగుద్ది మా బిడ్డల్ని ఆ మొలేకు దేవతకు అర్పించడం వలన మాకు మేలు జరుగుతుంది మేము అనుకున్నవి జరుగుతాయి భవిష్యత్తులో మేము గొప్పవాళ్ళం అవుతాం అనే ఒక తప్పుడు ఆలోచనతో దేవుడిచ్చిన గర్భఫలాలను తీసుకెళ్ళి మొలేకు దేవత చేతిలో పెడితే ఆ విగ్రహం లోపలంతా మంట ఉండి అది తీవ్రమైనటువంటి వేడితో ఉండడం వలన ఆ బిడ్డలు చేతుల్లో కాలిపోతూ ఉంటారట వాళ్ళు చూస్తుండగానే ఆ పసిబిడ్డలు ఆ మొలేకు దేవత చేతుల్లో ఆ వేడికి ఆ తీవ్రమైన వేడికి కాలిపోతుంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసు వాళ్ళ పైచాసికత్వం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఇలా కాలిపోతుంటే బిడ్డలు కన్నవాళ్ళు తల్లిదండ్రులు బాధ ఉంటుంది కదండి వాళ్ళు బాధపడుతుంటే ఈ బాధ ఈ ఏడుపులు అనేవి ఎవరికి వినపడకుండా పెద్ద పెద్ద డప్పులు శబ్దాలు వాయిస్తూ ఉంటారంట ఎగురుకుంటూ ఆ బిడ్డ చనిపోయే సమయంలో తల్లిదండ్రులు బాధపడుతున్న సందర్భంలో వాళ్ళ బాధ పక్కన వాళ్ళకి తెలియకుండా మళ్ళీ తెలిస్తే వాళ్ళు అంత బాధపడుతున్నారు కదా ఎందుకు మనం ఇలా చేయాలి తీసేయండి అంటారేమోనని అలా లేకుండా పెద్ద పెద్ద శబ్దాలు పెద్ద పెద్ద ధ్వనులు ఈ డప్పు మోతలు మోయించుకుంటూ అలరి చేస్తూ ఉంటారట ఆ బిడ్డ చనిపోయేంత వరకు కాలిపోయేంత వరకు ఏమండి ఇలాంటిది ఒక విగ్రహం ముందు వాళ్ళు చేస్తుంటే ఆ విగ్రహాన్ని దేవుడు ఎలా ఉంచాలనుకుంటాడు చెప్పండి మీరు గర్భఫలము దేవుడిచ్చు బహుమానం కన్నవాడికి తెలుస్తుంది ఆ బాధ కన్నబిడ్డలకు కన్నవాళ్ళకే ఆ బిడ్డ బాధ తెలుస్తుంది ఇప్పుడు పిల్లల్ని పోగొట్టుకున్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో బయట వచ్చిన బయట నుంచి వచ్చినోడికి ఏమర్థం అవుతుంది ఏదో అది చూసి మనం రెండు కళ్ళనీళ్ళు రాలుపుతాం కానీ వాళ్ళ బాధ మనం ఎలా ఓదార్చగలుగుతాం ఎందుకంటే వాళ్ళు కన్నవాళ్ళు కనుక తాను కన్న బిడ్డలని తన కళ్ళ ముందే ఈ మొలేకు దేవతకు వాళ్ళు అర్పిస్తూ ఆ దేవత చేతిలో పెడితే ఆ బిడ్డలు కాలిపోవటం దేవుడు చూసి ఆ బాధకు తట్టుకోలేక ఎందుకయ్యా మీకు ఆ విగ్రహాలు పగలగొట్టండి రా నాయన అని చెప్పాడండి ఎక్కడండి దేవుడు తప్పుడు వాడు చెప్పండి విగ్రహాలను దేవుడు ఎందుకు పగలగొట్టమన్నాడో బుద్ధి లేని వాడికి మనం చెప్పాలి దేవుని ఆలోచన ఏంటి దాని ముందు ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయటం వల్ల మీరు నష్టపోతున్నారే తప్ప మీ జీవితాలను పాడు చేసుకొని మీరు త్రాగి మీరు బాగా తిని గెంతుచూ నాకు బాధ కలిగిస్తూ మీ బిడ్డలను చంపుకుంటూ ఏంటయ్యా మీరు సాధించేది ఇలా ఒక క్రమం లేకుండా ఒక పద్ధతి లేకుండా తల్లని లేక చెల్లెని లేక రక్త సంబంధి అని తెలియక మీరు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారే ఇవన్నీ చేస్తున్న మీరు నాకు అవసరమా కనుక ఇలాంటివి విగ్రహం ముందు జరుగుతున్నాయి కనుక నా బిడ్డలనే మీరు ఇలా చేస్తున్నారు కనుక ఆ విగ్రహం మీ మధ్యలో ఉండడానికి వీలేదు పగలగొట్టండి ఈ మాటలు ఎవరెవరికి చెప్పారు ఇశ్రాయేలుకు దేవుడు చెప్పాడు అలాగని భారతదేశంలో మనకు వర్తిస్తుందా ఇది వర్తించదే ఏమండి క్రొత్త నిబంధనలో ఎక్కడైనా విగ్రహాలను పగలగొట్టండి విగ్రహాలను సేవించే వాళ్ళని చంపండి అని ఉందా లేదే ఇది కనాను దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు చేయాల్సిన పని ఎందుకంటే ప్రపంచానికి ఒక క్రమం నేర్పాలనుకున్నాడు ఇశ్రాయేలీల ద్వారా ప్రపంచ ప్రజలందరినీ వెలిగించాలనుకున్నాడు అందుకే అక్కడ ఆరంభించాడు దేవుడు ప్రియమైన దేవుని పిల్లలారా ఎందుకంటే మిగిలిన నా పిల్లలైన బుద్ధి తెచ్చుకుంటారు నా కొరకు బ్రతుకుతారని ఏమన్నా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఏ విగ్రహం దగ్గరైనా నిలబడి ఇదిగో ఇలాంటివి ఈ మధ్య ఉండకూడదు వీటిని ధ్వంసం చేయండి అని చెప్పాడా విగ్రహారాధన చేసే వాళ్ళని ప్రేమించాడు అపోస్తులను మీరు చూడండి ఒక అపోస్తుడైన పౌలును చూస్తే విగ్రహాలను సేవిస్తున్న వాళ్ళ మధ్య సువార్తను ప్రకటించాడు ఆ విగ్రహాలను కూలగొట్టండి అని చెప్పాడా వాళ్ళు ఎన్ని బాధలు పెడుతున్నా నువ్వేదో బోధించి మా ఆచారాలన్నీ మార్చేస్తున్నావని చెప్పి అతన్ని చంపే ప్రయత్నం చేసినా ఓర్చుకొని దేవుని ప్రేమను కనబరిచాడే ఒక మాట మీకు చెప్తానండి క్రొత్త నిబంధన అనేది మనుషుల చేతుల్లోకి వచ్చిన తర్వాత ఏ క్రైస్తవుడైనా ఏ దేశంలోనైనా ఏ ప్రాంతంలోనైనా ఒక విగ్రహాన్ని ధ్వంసం చేశాడా విగ్రహ పూజలు చేసిన వాళ్ళని ఎవరైనా చంపారా క్రైస్తవులు ఇవేవీ లేవే చరిత్రలో ఎక్కడ మనకు కనిపించవే మరి ఎందుకు మత ఛాందస్వాదులు ఇలా చెప్తున్నారంటే దేవుని యొద్ద నుండి వీళ్ళందరినీ దూరం చేయాలి చూసారా ఒకప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండేదండి ఈ దేశం ఇప్పుడు ఎలా ఉందంటే ఒక ఉగ్రవాద దేశం ఒక తీవ్రవాద దేశంగా మత ఛాందస్వవాద దేశంగా మార్చేయడానికి కొంతమంది కంకణం కట్టుకున్నారు వాళ్ళు అలా చేస్తూ
ఇదిగో ఈ క్రైస్తవులు మన మధ్య ఉంచొద్దు. ఎందుకంటే వాళ్ళు నమ్ముకున్న బైబిల్ ఇలాంటివన్నీ ఉన్నాయి. విగ్రహాలను సేవించే వాళ్ళని చంపమనుంది, విగ్రహాలను ధ్వంసం చేయమనుంది. ఈ వీళ్ళు ఈ రోజు కాకపోయినా ఇంకో రోజైనా ఈ పిచ్చి పనులని చేసి మనల్ని చంపుతారు, మన విగ్రహాలను పడద్రోస్తారు కనుక వీళ్ళని మన దేశంలో లేకుండా చేద్దామని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారండి. బైబిల్లో ఉన్న దేవుడు విగ్రహాలను ఎందుకు పగులగొట్టమన్నాడు వీళ్ళు అర్థం చేసుకున్నారా? నా పిల్లలారా, మీరు పాడైపోతారు నాయన, మీ జీవితాలు పాడైతాయి, మీరు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల మీ ఆరోగ్యాలు పోతాయి, మీరు చచ్చిపోతారు. కాబట్టి మీరు చచ్చేది చావంగా ఇంకెంతోమందిని మీరు చంపుతారు. రోగాలన్నీ అంటగట్టి ఈ తప్పుడు విధానాలను మీరు అవలంబించడం వలన, ఒక వరుస క్రమం లేకుండా మీరు బ్రతకడం వలన నా పిల్లలు ఎంతోమంది బలైపోతారు. కాబట్టి మీరు ఇలాంటివి చేయకూడదు. నా చిన్న బిడ్డలు, నేను కన్న బిడ్డలను చంపేస్తున్నారు మీరు దారుణంగా. ఇవి జరగకూడదు. కాబట్టి ఇవి చేసేవాడిని లేకుండా చేయండి. దీనికి కారణమైన విగ్రహం కూడా మీ మధ్య ఉండడానికి వీలు లేదని ఆ రోజు చెప్పాడు. ఇది దేవుని మనసు. అందుకే దేవుడు విగ్రహాలను పగులగొట్టమన్నాడు. ఈ మనసు తెలిసిన మనమైన ఈరోజు మత ఛాందసవాదులు కళ్ళు తెరిపించి ఇదిగో ఇలాంటి పిచ్చి పనులు జరగటాన్ని బట్టి దేవుడు ఆ మాట చెప్పాడే కానీ దేవుడు ప్రేమ లేని వాడు కాదని చెప్పాలండి. ఇన్ని మాటలు చెప్పిన ఇశ్రాయేలు ఏం చేశారు తెలుసా? దేవుడు వద్దన్నవే చేశారు. వాళ్ళ పిల్లలను వాళ్ళు ఆ మొలికకు అప్పగించారు. దయ్యములు కర్పించినట్టుగా బైబిల్లో ఉంది. ఈ పిచ్చి పనులన్నీ వద్దన్న పనులను చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పమంటారా? వాళ్ళని అన్యజనులకు అప్పగించినట్టు బైబిల్లో ఉంది. అష్షూరు దేశపు చెరలోకి ఎందుకు వెళ్ళారు? బబులోను చెరకు ఎందుకు వెళ్ళారు? ప్రపంచ దేశాలకు ఎందుకు చెదిరిపోయారు? కారణం ఏంటంటే వాళ్ళు తప్పుడు విధానాలు అవలంబించడం వలన. తప్పు చేస్తే అన్యజనుడైనా క్రైస్తవుడైనా ఇశ్రాయేలుడైనా ఎవరైనా ఒక్కటే దేవునికి ఆయనకు పక్షపాతమే లేదు. ప్రేమ కలిగిన దేవుడు బాగా బ్రతికితే హక్కును చేర్చుకుంటాడు, బ్రతకకపోతే తీసేస్తాడు.